మళ్ళా మీ యొక్క పార్టీ వాళ్ళు ఒకరొకరు చంపుకున్నారు, దాని మీద కూడా ధర్నా చేసుకు. ముందు మీ చిన్నాయన గురించి, మీ చిన్నాయనకి న్యాయం చెయ్యి ముందు. ఆ తర్వాత వచ్చి మీ వైసీపీ పార్టీలో ఒకరొకరు అంతర్గత కుంభలాట చంపుకున్నారు కదా, దాని మీద కూడా నువ్వు న్యాయం చేయడానికి ధర్నా చేసుకోవచ్చు. పిచ్చి పట్టింది ఆయనకంటే, ఒక ఖాళీగా ఉన్నాడు కదా, అన్ఎంప్లాయిడ్ పీపుల్ అంతా రోడ్ల మీద పడి ఏదో చేసేస్తే ఏదో అయిపోయింది అనుకుంటున్నాడు. ఏదో రాష్ట్రపతి పాలన అంట వాళ్ళు. అట్లయితే నేను ఒక రోజు కూడా ఎవరు పాలనలో పెట్టిండే వాళ్ళు కాదు. పరదాలు కట్టుకొని 10 కిలోమీటర్లు కూడా చాపర మీద ట్రావెల్ చేసిన ముఖ్యమంత్రి నువ్వు ఘనత సాధించినావు. నువ్వు రోడ్డు పైన ఎలాంటి కార్యక్రమాలు తప్పింది, ఎలాంటి కార్యక్రమాలు చేస్తావని ప్రజలకు కూడా ఏ విధమైన నీ మీద గొప్ప అభిప్రాయం లేదనేది ఈ యొక్క ఆఫ్టర్ ఎలక్షన్ స్టేట్మెంట్తోనే అర్థమైపోతా ఉంది.